హిజాబ్ పేరుతో కర్ణాటకలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక టెన్షన్కు లింక్ ఉందా? ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? మతం ఓట్ల కోసం అడ్డదారులు దొక్కుతున్నారా? కర్ణాటకలో కొడితే యూపీలో నొప్పి పుడుతుందా? యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కర్ణాటకలో గొడవలు సృష్టిస్తున్నారా? మాండ్యా టు మీరట్ పెద్ద కథే జరుగుతోందా? ఏడు దశల్లో జరుగుతున్న యూపీ ఎన్నికల్లో తొలి దశ గురువారం నిర్వహిస్తున్నారు. మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా అక్కడ మీరట్ సహా పలు ముస్లిం ప్రాంతాలు ఉన్నాయి. దాంతో ఉద్దేశపూర్వకంగా చిన్న హిజాబ్ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూపీలో అఖిలేష్ తరపున మమతా దీదీ రంగంలోకి దిగారు. తొలి దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 50 చోట్ల సునాయాసంగా విజయం సాధిస్తామని సమాజ్వాదీ పార్టీ ప్రకటించేసింది. దాంతో హిందూ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. తమ విజయానికి కొత్త దారులు వెతుక్కోవాలని తీర్మానించినట్లు సమాచారం. జనవరి 1న ఒక కళాశాలలో చిన్న ఘటనగా మొదలైన హిజాబ్ వివాదాన్ని సాగదీసి పెద్దదిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివాదాన్ని కొనసాగిస్తే హిందూ ముస్లిం ఫీలింగ్ తో ఓట్లు చీల్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాయి. మరోపక్క మీరట్ ప్రాంతంలోనే అసదుద్దీన్ పై దాడి జరగడంతో ముస్లిం యూత్ కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆ అంశాలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే హిజాబ్ తోనే ఘర్షణాత్మక వాతావరణం సృష్టించాలి అని తీర్మానించుకున్నాయి. హిజాబ్ ధరించటం తరతరాలుగా వస్తున్న ముస్లిం సంప్రదాయం కావడంతో వాళ్లంత తేలిగ్గా వదిలే అవకాశం లేదని ప్రత్యర్థులకు తెలుసు. అందుకే తమ పాచిక పారిందని హిందూ వర్గాలు ఇప్పుడు సంతోషిస్తున్నట్టు సమాచారం. ఇది ఇవాల్టి స్టాండప్ న్యూస్.